హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కార్తీక పంచమి కార్తీక పంచమి మన తెలుగు వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన రోజు లక్ష్మీదేవి మన తిరుపతిలో కొలంలో ఆవిర్భవించిన రోజు అందరికీ కార్తీక పంచమి శుభాకాంక్షలు కార్తీక పురాణం ఐదవ అధ్యాయం జనక రాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుప్సన్ తొలగిపోతాయి అందుకని పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసి అందులో పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహర్లు ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణైనా సరే చదివిన వారు సర్వకర్మ బంధు విముక్తులు అవుతారు కార్తీకే సితే వనభోజన ఆచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వ పాపయ్య ప్రముచ్యతే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులు అవుతాయి విష్ణుధామాన్ని పొందుతారు జపహోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అసౌచవంతుల యొక్క సంభాషణను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలో వన భోజనం ఏర్పాటు చేసుకోవాలి ఆ ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి గంధం పుష్పాలు అక్షతులతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి విష్ణు విష్ణులోకాన్ని పొందుతారు జనకపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోని సంకటం నుంచి రక్షించబడ్డాడు ఆ కథ చెప్తాను విను పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుని చేయాలని సంకల్పం చేసుకుని నాయన రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు సాయంకాలం నా హరి సన్నిధిలో దీపారాధనం చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి విక అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం తొలగిపోతుంది అని శాప విముక్తుని గ్రహించాడు తండ్రి శాపం కారణంగానే అప్పటికప్పుడు ఏలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు దట్టమైన అరణ్యంలో ఫలవంతమైనదై అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒక మహావృక్షం త్వరలో నివసిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు కూర్చుని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పోసుకునే వాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడూ జరగదు అదేవిధంగా విశ్వామిత్రుడు వంటి తపోదనుల దర్శనంతోనే రవ్వాంత పశ్చాత్తాపంతోనూ జ్ఞాని అయిన కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అనగానే అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలిపాడు ఈ విధంగా కిరాతకుడికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని విన్న వెంటనే త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణుడి బ్రాహ్మణ యువకుడి రూపాన్ని ధరించి విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి తన పూర్వకథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తర్వాత కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు శిష్య బృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన గతులను పొందాడు కాబట్టి ఓ జనకరాజ గతులను కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కార్తీక మాస మహత్యాన్ని అయినా శ్రద్ధతో వినాలి ఐదవ అధ్యాయం సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చదవడంలో ఏమైనా దోషాలు ఉంటే క్షమించండి